పిల్లకు పెళ్లి కొడుకుని వెతకడం అనేది మా వంశంలో లేదండి. మా అమ్మాయిలు చేసుకుంటా ఉంటూ మా గడప తొక్కి రావాల్సిందే కానీ అదేదో చెప్పులు అరిగేట్టు తిరుగుతూ ఉంటారే అది మా ఇంటా ఉంటలేదు. మా పెద్దమ్మాయికి 8వ ఏటే పెళ్లి నిశ్చయమైంది. ఎవరితోనండి? రామాపురం అగ్రహారం రమణయ్య గారు లేరు, వారి పెద్ద కుమారుడితో. 2వ పిల్లకి 12 ఏళ్ళ వరకు మేమే చేయలేదు, ఆ కుర్రాడి చదువు పూర్తి కావాలని. ఏ కడసారిది మాత్రం కాస్త గారాబం చేస్తే అందుకని దాని ఇష్ట ప్రకారం బడికి పంపించి చదివిస్తున్నాం. దాన్ని కోడలుగా చేసుకుంటామని ఊరు నుంచి కబుర్ల మీద కబుర్లు అనుకోండి. అయ్యా, ఎంతమంది ఎన్ని కబుర్లు చేసినా నా మాట చిత్తగించాలి. ఈ సంబంధం ఊళ్ళో సంబంధం, తమ పిల్లంటే తమ గారాబం అంటున్నారు కాబట్టి ఇక్కడే మీ కళ్ళ ముందే ఉంటుంది. ఈ సంబంధం తమరు ఖాయం చేయాలి. అందుకే కదండి మిమ్మల్ని రమ్మంది. అబ్బాయి నాకు నచ్చాడు, ఇక అబ్బాయికి అమ్మాయి కూడా నచ్చిందంటే. ఒక మాట. ఇంకా మాట ఏమిట్రా, చల్లాయి సిద్ధంగా లేదా? రా చెప్తాను. ఒక్క నిమిషం అండి. చిత్తం అది సిద్ధం కాలేదు, దానికి పెళ్లి ఇష్టం లేదట. పట్టు చీర కట్టుకోమంటే కట్టుకోనని భీష్మించుకొస్తుంది. ఎక్కడది? ఏమిటమ్మా, చీర నీకు నచ్చలేదా? చీర కాదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. ఎందుకని? ఎందుకు, నేను ఇంకా చదువుకుంటాను, నా చదువు పూర్తి అయ్యాక నాకు నచ్చిన వాడిని చేసుకుంటాను. నీకు నచ్చిన వాడినా తిక్క తిక్కగా మాట్లాడామంటే కాళ్ళు చేతులు విరగొట్టాను. జాగ్రత్త, నా పిల్లల పెళ్ళిళ్ళన్నీ నా ఇష్ట ప్రకారమే జరిగాయి. ఈనాడే కాదు, వంశ పారంపర్యంగా ఇంట్లో పెళ్లిళ్ళన్నీ పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతూ వస్తున్నాయి. చిన్నపిల్లవు కదా అని గానా పని చేస్తే నా పద్ధతులకే ఎదురు తిరుగుతావా? చంపుతాను. తొందరగా చీర కట్టుకుని ముస్తాబాయిస్తాను. తొందరగా తీసురా. చెబితే విన్నావు కాదే, నాన్నతో మాట్లాడతానన్నా. ఆయన ఒక్కరి మాట వినే మనిషేనా? తొందరగా తయారుగా, ఆయన కోపం వస్తే కొంపుకే నిప్పడతారు. పెళ్లి కొడుకుని తలుపు సందులో చూశాను, బాగానే ఉన్నాడు. సర్దుకోవాలి మరి, తప్పుతుందా? త్వరగా తయారుగా. పట్టుచీర కడితే కుందన బొమ్మలా ఉందండి రుక్మిణమ్మ, ఆ వినయం ఆ విధేయత. ఆడపిల్లకి వినయమే అందమండి, నా పిల్లల్ని అలాంటి చెప్పు చేతల్లో పెంచాను. చూడవయ్యా పెళ్లి కొడక, చూడు. బావు గారు, చూపులు అయ్యాయి కాబట్టి లాంఛనాల్లోకి వద్దాం. మీ అమ్మాయి మా కోళ్ళ కావడమే మా అదృష్టం. ఇహ కట్నాలు కానుకల విషయం మీతో మాట్లాడవలసిన పని లేదు, మీ దర్జాకు తగినట్టుగా మీరు ఇవ్వండి చాలు. నాన్న, ఆ విషయాలు తర్వాత కబుర్ చేయొచ్చు, లేవండి పోదాం. అదేమిటి? ఏం లేదు, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు. నా ఇంటికి వచ్చి నా బిడ్డను చూసి చేసుకోవడం లేదని చెప్పడానికి ఎన్ని గుండెలు నీకు? ఈ ఇంటి ఆడపిల్లకు వంక పెట్టే ధైర్యం ఇంతవరకు ఎవరికీ లేదు. అలాంటిది నువ్వొచ్చి చేసుకోవడం లేదని మాకు చెప్తున్నావా? ఏ ఎందుకని? ఒక ఆడపిల్ల బ్రతుకి వంకలు పెట్టడం మర్యాద కాదు కనుకనే ఏమి మాట్లాడకుండా వెళ్తారంటున్నాను. ఎందుకో చెప్పక తప్పదంటే అలాగే చెప్తాను. చెప్పాలి, చెప్పి తీరాలి. ఏమిటి నా బిడ్డకు వంక? నాకు బాగా తెలిసిన స్నేహితుడు లారెన్స్ అనే క్రిస్టియన్ కురా అని మీ అమ్మాయి ప్రేమిస్తుంది. ఏం కూర్చో, మీరు చేయవలసింది నా మీద కాదు, అదిగో మీ అమ్మాయిని అడగండి. రుక్మిణి చెప్పు, వాడు కూస్తున్నది అబద్ధమని వాడి ముఖం మీదే చాచిలెంపకాయకుంటున్నట్టు చెప్పు. నువ్వు ఆ క్రిస్టియన్ కురవాణ్ణి ప్రేమించడం అన్నది పచ్చి అబద్ధం అని చెప్పు రుక్మిణి. అబద్ధం కాదు నాన్న. అబద్ధం కాదు, నా పరువు నిలువున తీసి బజార్లో పెట్టి పెద్ద మనుషుల ముందు నన్ను అపహాస్యం చేస్తాడు.
ఆవేశంలో దాన్ని చంపేసేట్టు దాని ఇంట్లోంచి బయటికి పోమ్మ అలా పిలిస్తే నిలువులో చీరేస్తాను అది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంటానికి లేదు అది ఇంట్లోంచి బయటికి పోతుందో నా చేతిలో చస్తుందో తెలుసుకోమా కడుపులో బిడ్డ కదులుతుంటే కన్న ప్రేమ ఎంత తీయటితో ఇప్పుడు నాకు తెలిసొస్తుందండి. మా నాన్న నన్ను అమ్మలా పెంచి పెద్ద చేశాడు. ఆయన మనసును ఒప్పించాను. ఒక్కసారి మా నాన్నను చూడాలనుంది. చూసి క్షమాపణ చెప్పుకొస్తానండి. ఆయన నిన్ను క్షమిస్తారని అనుకుంటున్నావా రుక్మిణి? కన్న బిడ్డని తల్లిదండ్రులు కాకపోతే మరెవరు క్షమిస్తారు? ఆయనకు నువ్వు బిడ్డవు, కానీ ఆయన సాంప్రదాయానికి బిడ్డ. కులం, మతం, ఆచారం, వ్యవహారం, అలవాటు, కట్టు బొట్టు పేరిట మనిషి మనిషిని ముక్కలుగా విడదీసే ఈ సాంప్రదాయం బ్రతుకున్నంతకాలం మీ నాన్నగారిని క్షమించరు రుక్మిణి, క్షమించరు. ఏమో, నాకు మాత్రం మా నాన్నను చూడాలనుంది. పైగా మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం కూడా. కడసారిగా ఆయన చూసి ఆయన కాళ్ళు నా కళ్ళ కద్దుకుంటే బ్రతుకంతా తృప్తిగా ఉంటుంది. వెళ్ళొస్తానండి. సరే, వెళ్ళిరా రుక్మిణి, వెళ్ళిరా. భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసర. ఏమే పాపిస్తున్నా, నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందు నిలిచే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను నాన్న అని పిలిచావంటే నీ నాలుగు చీరేస్తాను. పో బయటికి. వెళ్తాను నాన్న. నాన్న అని పిలిచే భాగ్యం కోసం వచ్చానే కాని నీ సిరిలో సంపదలు కోరటానికి రాలేదు. గర్భవతిని, నీ కాళ్లకు దండం పెట్టుకుని నీ ఆశీస్సులు పొందాలని వచ్చాను. నన్ను ఆశీర్వదించు నాన్న. కులం గోత్రం లేని వాడిని పెళ్లి ఆడి వెళ్ళిపోయి నాకు గర్భశోకం కలిగించే దానికి నీ గర్భం ఏమైపోతా నాకేమే? నువ్వు చచ్చావు, నువ్వు నాకు లేవు. నువ్వు, నీ గర్భం, నీ కుటుంబం సర్వనాశనం అయిపోయినా సరే నాకు పట్టింపలేదు. వెళ్ళు. చల్లగా ఆశీర్వదించమని వస్తే నీకు ఇది న్యాయం అన్నా? నువ్వు చేసింది న్యాయంగా ఉందా?
తరతరాలుగా సాంప్రదాయాన్ని నమ్ముకుని బతుకుతున్న ఈ వంశంలో గంజాయి మొక్కలా పుట్టి నా గౌరవాన్ని భ్రష్టుపట్టించిన నువ్వు న్యాయం అని అడుగుతున్నావా? చిన్నపిల్లవు కదా అని గారాభంగా చూసుకున్నానే, అందుకే నువ్వు బ్రతుకున్నావు అని తెలిస్తే నిన్ను చూడకుండానే బతకలేదే, అంత అల్లారి బొద్దుగా పెంచానే, అందుకే నువ్వు నాకు చచ్చావు. మళ్ళీ ఈ జన్మలో నీ మోహన చూపించు, వెళ్ళు వెళ్ళవే.